తానొకటి తలిస్తే ప్రజలొకటి తలిచినట్టుగా ఉంది మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి మరో ఏడాదిలో ఎన్నికలుండగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ్గోపాల్ ఉప ఎన్నికకు కారణమయ్యారు అయితే ఉప ఎన్నికల్లో తన గెలుపు నల్లేరుపై అని భావించిన ఆయనకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి మొన్న సోలిపురం ఆళ్లపురం నిన్నగుజ్జ గుడి మల్కాపురం కోతిలాపురం నేడు చిన్న కొండూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్ళినా రాజగోపాల్ రెడ్డికి బీజేపీ శ్రేణులకు నిరసనలు ఎదురవుతున్నాయి రాజీనామాకు కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు రాజ్ గోపాల్ రెడ్డి గో బ్యాక్ అని నినాదిస్తున్నారు తమ గ్రామంలోకి రావద్దంటూ అడ్డుకుంటున్నారు దీంతో రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల నుంచే ఈ నిరసనలు ఎదురవుతున్నాయి నమ్మక ద్రోహి అని ముఖం పట్టుకొని అంటున్నారు తాజాగా రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణలకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో చేదు అనుభవం ఎదురైంది గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు లక్ష్మి గోబ్యాక్ బీజేపీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారు ఈ గ్రామంలోకి రావద్దు అంటూ అడ్డుకున్నారు గతంలో గ్రామ అభివృద్ధికి ఇచ్చిన మాటలను పట్టించుకోలేదని నిలదీశారు టిఆర్ఎస్ మీద విమర్శలు చేయబోయిన డీకే అరుణపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చెక్కదిద్దారు దీంతో లక్ష్మి తన ప్రచారం తూతూ మంత్రంగా చేసి వెళ్లిపోయింది నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ లేకపోవడం ప్రచారంలో పాల్గొని వారంతా నాన్ లోకల్ కావడం రాజ్గోపాల్ రెడ్డికి ప్రతికూల అంశాలు తానొకటి తలిస్తే ప్రజలొకటి తలిచినట్టుగా ఉంది మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి మరో ఏడాదిలో ఎన్నికలుండగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ్ గోపాల్ ఉప ఎన్నికకు కారణమయ్యారు అయితే ఉప ఎన్నికల్లో తన గెలుపు నల్లేరుపై అని భావించిన ఆయనకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి మొన్న సోలిపురం ఆళ్లపురం నిన్నగుజ్జ గుడి మల్కాపురం కోతిలాపురం నేడు చిన్న కొండూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్ళినా రాజ్గోపాల్ రెడ్డికి బీజేపీ శ్రేణులకు నిరసనలు ఎదురవుతున్నాయి రాజీనామాకు కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు రాజ్ గోపాల్ రెడ్డి గో బ్యాక్ అని నినాదిస్తున్నారు తమ గ్రామంలోకి రావద్దంటూ అడ్డుకుంటున్నారు దీంతో రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల నుంచే ఈ నిరసనలు ఎదురవుతున్నాయి నమ్మక ద్రోహి అని ముఖం పట్టుకొని అంటున్నారు తాజాగా రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణలకు చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో చేదు అనుభవం ఎదురైంది గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు లక్ష్మి గోబ్యాక్ బీజేపీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారు ఈ గ్రామంలోకి రావద్దు అంటూ అడ్డుకున్నారు గతంలో గ్రామ అభివృద్ధికి ఇచ్చిన మాటలను పట్టించుకోలేదని నిలదీశారు టిఆర్ఎస్ మీద విమర్శలు చేయబోయిన డీకే అరుణపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చెక్కదిద్దారు దీంతో లక్ష్మి తన ప్రచారం తూతూ మంత్రంగా చేసి వెళ్లిపోయింది నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ లేకపోవడం ప్రచారంలో పాల్గొని వారంతా నాన్ లోకల్ కావడం రాజ్ రెడ్డికి ప్రతికూల అంశాలు